తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చాలా వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటున్నారు ఈ మరో కండవ ఏ ఖండవగా ఉన్నారు చాలా వరకు ఆ అనుచరుల వర్గానికి కార్యకర్తలకు కూడా అర్థంగానే పరిస్థితి అయోమయంలో కాస్త నెలకొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాబితాపై ఉత్కంఠ రేపుతోంది అయితే నా సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది సమావేశంలో సుమారుగా తొమ్మిది నుంచి పది అభ్యర్థులకు సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చింది అయితే కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాలు కూడా కొంత తులుదర్శకత వచ్చింది అభ్యర్థులకు సంబంధించి రేపు ఇలా సాయంత్రం లేదా రేపటికెలా ప్రకటన ఉండే అవకాశం ఉంది అయితే పెద్దగా రాష్ట్ర వ్యాప్తం కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే అంటూ కూడా ప్రచారం జరుగుతోంది ఒకసారి అభ్యర్థులకు సంబంధించి జాబితా మనం చూసే ముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నలుగురు అభ్యర్థులు మాత్రం ప్రకటించారు ఈ మహబూబాద్ నుంచి బలరాం నాయక్ జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి చెల్లా రెడ్డి ఈ నలుగురు అభ్యర్థుల ప్రకటన మాత్రమే జరిగింది ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కాస్త పెండింగ్ లోనే ఉంచింది దీంట్లో కూడా ప్రైమ్ నియోజకవర్గాలు అంటే ఖమ్మం కావచ్చు భువనగిరి కావచ్చు ఆ తర్వాత తదితర నియోజకవర్గాలు ఏవైతే ప్రైమ్ నియోజకవర్గాల్లోగా చెప్పబడుతున్నాయో ఈ కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు కొన్ని నియోజకవర్గాలు అయితే పెండింగ్ లో అయితే ఉన్నాయి సో మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన క్లారిటీ అయితే వచ్చిందట ఆ నియోజకవర్గాలకు సంబంధించి కొంత కొత్త పేర్లు తెర మీకు వచ్చాయని చెప్పాలి ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీలో చేరిన పక్కా పకడ్బందీగా టికెట్ పై హామీతో మాత్రమే ఇక్కడ నాయకులు పార్టీలో చేరుతున్నారు ఖండవాళ్ళు కప్పుకుంటున్నారు సో ఇదే నేపథ్యంలో చాలా మంది టికెట్ మీద హామీ మేరకే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినట్టుగా మనం చూస్తున్నాను ఒకసారి అభ్యర్థులకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఓవరాల్ గా ఇది పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గం దాంట్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ఏ రకంగా ఉందని లిస్ట్ అయితే ఉంది ఒకసారి మనం పక్కన విజువల్స్ కూడా చూసుకోవచ్చు అభ్యర్థులకు సంబంధించి విజువల్స్లో కూడా మనం చూస్తా ఉన్నాం నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి రకరకాల పేరు వినబడుతున్నాయి ఒకసారి మీకు ఈ నియోజకవర్గాల వ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత పేరు వినబడుతోంది సో మొదటి నుంచి కూడా తొలి వెలుగు గతంలో కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఇక్కడ సుమలతతో పాటుగా ప్రకాష్ రాథోడ్ తర్వాత నరేష్ జాదవ్ పేరు కూడా వినబడింది సో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇక్కడ డాక్టర్ సుమలత పేరు దాదాపుగా ఖరారైందని చెప్పాలి సో ముఖ్యంగా సిడబ్ల్యూసీ సిఈసీ భేటీ వరకు కూడా మూడు పేర్లు ప్రస్తావనకు వచ్చిన నరేష్ జాదవ్ ప్రకాష్ రాథోడ్ డాక్టర్ సుమలత పేరు ప్రస్థానంగా వచ్చింది దీంట్లో సుమలతకు దాదాపు కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా కొంత ఉత్కంఠకి తెరచించిందని చెప్పాలి చాలా పెద్ద ఎత్తున కొంత ఆందోళన నడమా అక్కడ నిరసన నడమా పెద్దపల్లి టికెట్ సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చింది అయితే గడ్డం వంశీకి ఏదైతే వివేక్ కుమారుడు గడ్డం వంశికి టికెట్ ఖరారు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసి ఇప్పటికే గడ్డం వర్షి పేరు ఖరారు తెలుస్తోంది అయితే ఇదే నియోజకవర్గం నుంచి ఊట్ల వరప్రసాద్ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తి యూత్ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ కూడా పనిచేసిన వ్యక్తి యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ వరకు కూడా ఆయన విధులు నిర్వర్తించారు అయితే ఇదే నేపథ్యంలో ఆశించినప్పటికీ కూడా కొంతమంది గడ్డ వంశికి టికెట్ ఇవ్వదు కూడా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన బాట పట్టి కొంతమంది ఆందోళన చేసినటువంటి ఘటన కూడా అనేకంగా తొలి మనం చూసాం సో అయినప్పటికీ గడ్డ వంశీ పేరు ఖరారు చేస్తూ పెద్దపల్లి పార్లమెంటరీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చాడు తెలుస్తోంది ఇక తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కొంత ఇంకా ఆందోళన ఉంది అయితే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా బీజీ సెగ్మెంట్ పొన్నం ప్రభాకర్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు అయితే కరీంనగర్ సెగ్మెంట్ కాస్త ఈసారి ఒక అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు ప్రస్థావనకు వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతున్న ఒక సర్వే ఆధారితంగా టికెట్ ప్రకటించబోతుంది ఎందుకంటే కరీంనగర్ సెగ్మెంట్ చాలా క్రీషియల్ సెగ్మెంట్ అని చెప్పుకోవాలి అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన వ్యక్తులను బరలగలని చెప్తే ఎవరి తమ పరీక్షించుకునే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి ఇటుల కాలంలో కేసీఆర్ సైతం నేరుగా వెళ్ళి ఒక సభవేదికగా కరీంనగర్లో ఎలాగైనా కూడా పాగా వేయబోతున్నామని కూడా చాలా ధీమా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు అయితే కరీంనగర్ ఇంకా సస్పెన్స్ అని చెప్పాలి ఇంకా నిజామాబాద్లో ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తుంది డి జీవన్ రెడ్డి దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా చెప్పాలి మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తుంది కానీ ఇక్కడ గతంలో ఇదంతా కూడా మదియాస్కి సెగ్మెంట్ కాబట్టి మదియాస్కి ఒక బీసీ నాయకుడుగా ఉన్నాడు సో మదియాస్కి పేరు అక్కడ కన్ఫర్మ్ చేయాలంటే కూడా కొంచెం ప్లాన్ చేయడు సో మదియాస్కి పేరు కూడా కొంత కన్ఫర్మేషన్ గతంలో మదియాస్కి సంబంధించి అక్కడ బీసీ స్థానం కాబట్టి మదియాస్కి సంబంధించి బీసీ స్థానం నిజామాబాద్ నియోజకవర్గాన్ని సేమ్ అలా అక్కడ ఒక బీసీ అభ్యర్థికి వాళ్ళని ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్లాన్ చేస్తే బాగుంటుందని కూడా పలుమార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి జీవన్ రెడ్డి ఖరారు చేసింది నిజాంబాద్ సీట్ ఇక జహీరాబాద్ విషయానికి కి ఇప్పటికే సురేష్ శెక్కర్ పేరు దాదాపు ఖరారైపోయింది అభ్యర్థిగా ప్రకటించారు కూడా ఇక మెదక్ నుంచి ముజరాత్ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలం మధుకి కన్ఫామ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే నీలం మధు గతంలో అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి టికెట్ ఆయనకి ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో బీఫామ్ ఇవ్వడానికి కొంత కాంగ్రెస్ పార్టీ వెనుదిరిగింది తిరిగి ఆయన బీఫామ్ ఇవ్వకుండా అక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ టికెట్ కేటాయించడం జరిగింది మరోసారి బీఫామ్ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో నీలమారు కాస్త నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన చివరిగా కాంగ్రెస్ పార్టీకి మరోసారి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిపోయినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆ కొంత ముందు వరుసలోనే కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది తర్వాత ఈ నేపథ్యంలోనే నీలమ్మదికి మెదక్ తిపెట్ మొదటి నుంచి కూడా మనం ఊహించిన విధంగా దాదాపు ఖరారు అయిపోయింది ఇక మొదట్లో తొలి వెలుగు వేదికగా మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేను వెళ్ళబోతున్నాను కూడా మరుతో గతంలో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం ఇదే నేపథ్యంలో ఇక మెదక్ టికెట్ నీలమ్మదికి కన్ఫర్మ్ అయినట్టే చెప్పాలి ఇక తర్వాత మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి కొత్తగా అంటే ఎవరు ఊహించినటువంటి పేరు కొత్తగా తెర మీదకి వచ్చింది మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి సునీత మహేందర్ రెడ్డి అంటూ కూడా ప్రస్తావన వస్తుంది మీడియాలో ఇదే కథ పెద్ద ప్రచారం జరుగుతోంది అయితే మొదట్లో సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి చేవెళ్లలో తన అభ్యర్థిగా ప్రకటించబోతున్నారంటూగా పెద్ద ఎత్తున సభలు సమావేశాల్లో హోరెత్తించడం చూసాం కానీ చేవెళ్ళ కాకుండా ఈసారి మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డిని ప్రయోగించాలని ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే సో కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి అభ్యర్థిగా మల్కాజ్గిరిలో పోటీ చేసేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ముందు వెళ్తుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఇక సికింద్రాబాద్ సెగ్మెంట్ విషయానికి వస్తే సికింద్రాబాద్కి ఉన్నటి వరకు కూడా బొంతు రామ్మోహన్ పేరు ప్రస్తావనకు వచ్చింది బొంతు రామ్మోహన్ ఇక్కడ టికెట్ రాబోతుంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆయన బీఆర్ఎస్ పార్టీకి జెహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు కానీ నిన్న దానం నాగేందర్ చేరికతో ఒక్కసారిగా బొంతుకు చెక్ పెట్టినట్టు అని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా దానం నాగేందరే అభ్యర్థి అంటూ ప్రస్తావనకు వస్తుంది కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిగణన తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇక్కడ మల్కాజ్గిరి నుంచి సునీత పేరు ప్రస్తావనకు వచ్చిన సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు ప్రస్తావనకు వచ్చిన ఇక చేవల నుంచి రంజిత్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చిన అందరి పేరు దాదాపు ఖరారే పెట్టగ మనం వార్తల్లో చూస్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఈ సీట్లో దాదాపుగా ఇవే అభ్యర్థులు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువే అవకాశం ఎందుకంటే దాన నాగేందర్ విషయంలో కొంత ఉస్మానియా విద్యార్థి లోకం కావచ్చు ఉద్యమకారులు కావచ్చు కొంత వ్యతిరేకతగానే ఉన్నారు ఎందుకంటే గతంలో ఆయన ఉద్యమ నేపథ్యంలో కొంత ఆయనకున్నటువంటి పేరు కావచ్చు ఆయనకున్నటువంటి ఉద్యమ వ్యతిరేకిగానే పేరు మోసిన సందర్భంలో ఇక్కడ దాన నాగేందర్కి మరోసారి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ లో ఏ వ్యక్తి అయితే కొన్ని రోజులుగా అక్రమ అవినీతి ఆరోపణలు భూకబ్జ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని కాస్త తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడమే ఒకంతగా తప్పైతే దాని కొనసాగింపుగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా కొనసాగించే విధానం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం ఆందోళన వ్యక్తం నేపథ్యం కనబడుతోంది ఇప్పుడైతే మూడు వరకు దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైతే పనిచేసినటువంటి కార్యకర్తలు ఈరోజు అదే కార్యకర్తలు దానం నాగేందర్ని మీరు తలపై మోసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక మల్కాజ్గిరి సెగ్మెంట్ లో కూడా సేమ్ సిచువేషన్ సునీత మహేందర్ రెడ్డిని మొదటిగా చేవెల్లో ఆ అభ్యర్థిగా ప్రకటిస్తామంటూ ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో మల్కాజ్గిరి అంటే పేరు ప్రస్తుతం రావడంతో మరి చేవెల్లో తన యొక్క పేరు ఎందుకు తీయాల్సి వచ్చింది తిరిగి మల్కాజ్గిరికి ఎందుకు పంపిస్తున్నారు అంటే తను ఎక్కడైనా కూడా గెలిచేటువంటి అభ్యర్థి అనే ఒక అపోహతోని ఒక ఆ ప్రజల్లో కూడా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది దీనికి తోడు అక్కడ ఈటెల్ రాజేందర్ లాంటి ఒక ఆ పార్టీ సంబంధించి కీల కీలకమైన వ్యక్తి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు బిజెపి నుంచి దీనికి తోడు రాగిడ్ లక్ష్మారెడ్డి అని చెప్పి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విభేదించి బిజె బిఆర్ఎస్ పార్టీలో చేరిన రాగిడ్ లక్ష్మారెడ్డి రెడ్డి స్థానికుడుగా ఉన్నటువంటి రాగి లక్ష్మారెడ్డికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది ఇదే నేపథ్యంలో సునీతా మహేందర్ రెడ్డికి ఒక టికెట్ కేటాయించిన కొంత ఆందోళన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా అరే ఈ అభ్యర్థి వచ్చింది అన్న కొంత ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది ఇక మరోవైపు రంజిత్ రెడ్డి విషయంలో కూడా చేవేలకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటే కొంత అవినీతి ఆరోపణలకు సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతలో భాగం కావచ్చు ఆయన కొంత వ్యతిరేకత మోటో ఘటనలు అయిపోయిందో మరీ సేమ్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయోగించడం అనేది కొంత ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆందోళన చెందుతున్న అంశం మరి ఏం జరగబోతున్నారు ఇక హైదరాబాద్ నుంచి షానవాజ్ పేరు వినపడుతుంది లేదంటే అలీ మస్కత్ అని ఒక పేరు కూడా వినబడుతుంది ఏం జరగబోతుంది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక చేవేల నుంచి చేవేల నుంచి రంజిత్ రెడ్డి ఇప్పటికే మేము చెప్పుకున్నాం ఇక మహబూబ్ నగర్ నుంచి చెల్ల వంశంద్రెడ్డి ఇప్పటికే ఖరారు అయిపోయింది ఇక నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని కన్ఫర్మ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిశ్చయానికి కోసం తెలుస్తోంది మల్లు రవి ఇక్కడ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆ బరిలో ఉండబోతున్నారు సో మొదటి నుంచి ఆశ్రించిన స్థానం ఏదైతే ఆ ఇటీవల కాలంలో ఈ స్థానం కోసం అవసరమైతే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధులకు పదవి కూడా రాజీనామా చేస్తా అని చెప్పి కూడా పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇటీవల కాలంలోనే ఆ పదవిని కాస్త జితేందర్ రెడ్డి కట్టబెట్టడం జరిగింది అయితే మల్లు రవి ఆశ్రయించే విధంగానే నల్ నాగర్ కర్నూలు టికెట్ ని కాంగ్రెస్ పార్టీ రవి కన్ఫర్మ్ చేసింది ఇక నల్గొండలో ఇప్పటికే రఘువీర్ కన్ఫామ్ కన్ఫర్మ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ డిస్టర్ నిర్ణయం కూడా తీసుకున్న సంబంధించి ప్రకటన కూడా చేసింది ఇక భువనగిరి కాస్త సస్పెన్షన్ ఉంది తర్వాత వరంగల్ కూడా కాస్త సస్పెన్స్ అని చెప్పాలి కానీ పస్నూర్ దయాకర్ పేరు కొంత ఖరారైనట్టుగా అక్కడిక్కడ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి వరంగల్లో పస్నూర్ దయాకర్ పేరు వినబడుతోంది పస్నూర్ దయాకర్కి అక్కడ టికెట్ ఇచ్చే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి పూర్తిగా కూడా కొండ మురళి అక్కడ పావులు కలిపినట్టు తెలుస్తోంది మరోవైపు మహోబాబాద్ నుంచి ఇప్పటికే బలరాం నాయక్ పేరు కన్ఫర్మ్ అయిపోయింది ఆ తర్వాత ఖమ్మం కాస్త సస్పెన్స్ ఉండే చెప్పాలి ఇక్కడ పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలు కానీ ఇటీవలనే సుమారుగా నాలుగు పార్లమెంటరీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ దాంట్లో నల్గొండ మహబూబాద్ జహీరాబాద్ ఆ తర్వాత మహబూబ్ నగర్ నాలుగు స్థానాల కన్ఫామ్ చేసింది మిగిలినటువంటి ఆదిలాబాద్ ఇక పెండింగ్ ఉందల్లా కరీంనగర్ వరంగల్ ఖమ్మం తర్వాత మరొక స్థానం సో నాలుగు స్థానాలు మాత్రం కాస్త పెండింగ్ లో అయితే అభ్యర్థులు ఉన్నారు సో ప్రస్తుతానికి ఆదిలాబాద్ సంబంధించి ఆదిలా పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ ఒక కొలికి వచ్చింది కరీంనగర్ కాస్త పెండింగ్ లో ఉంది ఆ తర్వాత మెదక్ మల్కాజ్ గిరి అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది సికింద్రాబాద్ కన్ఫర్మ్ అయిందని చెప్పాలి హైదరాబాద్ చేవేల కన్ఫర్మ్ అయిపోయింది ఇక మీకు నాగర్ కర్నూలు కన్ఫర్మ్ అయిపోయింది నల్గొండ భువనగిరి ఇక మిగిలిందల్లా నాలుగు స్థానాలు పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలు దాదాపుగా అన్ని స్థానాల్లో కొలికి వచ్చింది కానీ మిగిలిందల్లా ఖమ్మం భువనగిరి దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఖమ్మం భువనగిరి కాస్త పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి కరీంనగర్ పెండింగ్లో ఉంది ఆ తర్వాత మరొక స్థానానికి సంబంధించి ఇంకోటింది అది వరంగల్ సో ఉత్తర తెలంగాణ నుంచి రెండు స్థానాలు దక్షిణ తెలంగాణ నుంచి రెండు స్థానాలు వరంగల్ భువనగిరి తర్వాత భోన వరంగల్ భువనగిరి ఖమ్మం కరీంనగర్ సో మొత్తం నాలుగు స్థానాల్లో అయితే కొంత కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేస్తోంది ఎవరు అభ్యర్థులు పెడితే బాగుంటుందన్న ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళు చూద్దాం మరి ఈ ప్రకటనకు సంబంధించి పోటీ ఏ రకంగా ఉండబోతుంది అక్కడ అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే కొత్త పేరును తెర మీదకి వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటువంటి అంటే కొంత ఆందోళన చెందుతున్నట్టుగా ఇంటర్నల్ కొన్ని డిస్కషన్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది మరి డిస్కషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధికారికంగా వీళ్ళ పేర్లకు సంబంధించి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది లేదంటే అధికారిక ప్రకటనలో ఏమైనా పేరును మార్పులు చేర్పులు అవకాశం ఉన్న మాత్రం చూడాల్సిన అవసరం అయితే